హోమ్ టు ఫ్రిస్బీస్ తెలుగులో అధిక బరువుని తగ్గించే జొన్నలు, శరీరానికి కావలసిన ఐరన్ అందించే రాగులతో కుడుములని ఎలా తయారు చేసుకోవచ్చో, దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు జొన్న పిండిని శుభ్రంగా జల్లించుకుని తీసుకుందాం. అందులోనే జల్లించుకున్న రాగి పిండి కూడా పావు కప్పు వరకు తీసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ అడుగు పట్టేయకుండా వేయించుకోవాలి. ఇది 1 నుంచి 2 నిమిషాల పాటు వేపుకుంటే మంచి సువాసన వస్తుంది, అప్పుడు దింపేసుకోవచ్చు. ఈ లోపల 1/4 కప్పు తురుముకున్న బెల్లంలో 1/2 కప్పు వరకు మరిగించుకున్న నీళ్లు కానీ మామూలు నీళ్లు కానీ వేసుకుని స్టవ్ మీద కరిగేంత వరకు పెట్టుకోవాలి. ఈ లోపల వేపుకున్న ఈ పిండిలోనే 1 నుంచి 2 టీ స్పూన్లు ఏలకులు పొడి, మనకి నచ్చేదాన్ని బట్టి 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు, లేదా 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకునైనా లేదా తురుముకునైనా వేసుకోవచ్చు. ఇందులోనే నువ్వులు నల్లవైనా తెల్లవైనా 1 టీ స్పూన్ వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరిగించుకున్న బెల్లంని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న ఈ బెల్లం నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి మనము పిండిని వేపుకున్న ఆ గరిటెతోటి కొద్దిగా వెచ్చగా అయ్యేంత వరకు గరిటెతో కలుపుకున్న తర్వాత చేతితోటి కలిపి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా చేసుకోవాలి. దీనికి ఈ వాటర్ సరిపోకపోతే కొద్దిగా వెచ్చటి నీళ్లు కూడా వేసుకోవచ్చు. ఈ లోపల మోమోస్ గిన్నె కానీ లేదా ఇడ్లీ కుక్కర్లో కానీ 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని పైన ఇలా చిల్లుల పళ్ళెం కానీ ప్లేట్ కానీ ఉంచుకున్న తర్వాత తడిపి పిండేసిన బట్ట వేసుకుని ఈ పిండిని ఈ విధంగా మనం నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇదే షేప్ అని కాదు, మనం చిన్న చిన్న బిళ్ళల్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట. లేదా ఇడ్లీ స్టాండ్లో కొద్దిగా నెయ్యి రాసి కూడా పెట్టుకోవచ్చు. మనము నెయ్యి నూనె ఏవి లేకుండా ఫ్యాట్ ఐటమ్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా తడిపిన బట్టలో పెట్టుకుంటే నెయ్యి నూనె అవసరపడదు. అలాగే ఇడ్లీలు కూడా మనం తడిపిన బట్టలో వేసుకుంటే ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఆవిరి మీద 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, ఏ పండగలకైనా నవరాత్రి, వినాయక చవితి లాంటి పండగల్లో ప్రసాదంగా కూడా నివేదించుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉండి చాలాసేపటి వరకు ఆకలి కాకుండా ఉంటుంది కాబట్టి డైటింగ్ చేసే వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.